అందుకు అండ్ రాసినందుకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. మీ అందరికీ సినిమా నచ్చింది, నచ్చింది సినిమాని ప్రేమిస్తేనే ఇలాంటి సపోర్ట్ ఇస్తారని ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ. ఫస్ట్ నుంచి సినిమా మీద కమ్ బి అ పార్ట్ ఆఫ్ హిస్టరీ అని పెట్టామండి. సో వీ వాంటెడ్ అంటే జనాలు వచ్చి ఆ కాలంలోకి ఆ హిస్టరీని చూస్తారన్నట్టు అనుకుని కమ్ బి అ పార్ట్ ఆఫ్ హిస్టరీ అని పెట్టాం. కానీ రిలీజ్ అయిన తర్వాత ఎక్స్పీరియన్స్ ద మ్యాజిక్ అని చేంజ్ చేశాం. బికాజ్ ఐ థింక్ ఈ మూవీకి సో మెనీ థింగ్స్ కేమ్ టుగెదర్. లైక్ ఇప్పుడు నేను రాసుకున్నాను, నేను డైరెక్ట్ చేశానని ఇది అలా అవ్వలేదు. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీ వన్ థింగ్, ఇట్స్ నాట్ వన్ థింగ్. ఐ థింక్ ఒక మ్యాగ్నెట్ లాగా సావిత్రి గారి ఎనర్జీ జస్ట్ పుల్డ్ ఎవ్రీథింగ్ గుడ్ అండ్ అప్రోప్రియట్ టు దిస్ ప్రాజెక్ట్. అండ్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఆర్ వన్స్ ఇన్ అ జనరేషన్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుందండి. యాజ్ అ డైరెక్టర్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఆడియన్స్కి ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది సినిమా చూస్తే. అండ్ ఇట్ బి ఇట్స్ చాలా టెంప్టింగ్, నేనే క్రెడిట్ తీసుకోవాలని ఇట్స్ టెంప్టింగ్, బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ బికాస్ ఇలాంటిది రీక్రియేట్ చేయలేము. వెన్ ఇట్ హ్యాస్ టు హ్యాపన్ సంథింగ్ లైక్ దిస్ హ్యాపన్స్ అండ్ వీఆర్ వెరీ లక్కీ, వీఆర్ ఆల్ లక్కీ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ అండ్ యునో మూవీ లైక్ దిస్ అనుకోవడము చేయాలని అనుకోవడం ఒక ఎత్తు, అండ్ జస్ట్ టు ప్రొడ్యూస్ ఇట్ ఈస్ లైక్ అ హోల్ డిఫరెంట్ బాల్ గేమ్ అండి. అండ్ ఐ థింక్ ఎవరి సుబ్రహ్మణ్యం వాజ్ అ హ్యూజ్ రిస్క్ ఫర్ ప్రియాంక, స్వప్న అండ్ దిస్ మూవీ. ఐ డోంట్ థింక్ ఎనీబడి ఎల్స్ కుడ్ హావ్ మేడ్ ఇట్ విత్ ద అమౌంట్ ఆఫ్ ప్యాషన్ అండ్ కేర్ దట్ దే డిడ్. అంటే బడ్జెట్ పెరిగింది వితౌట్ అ బిగ్ హీరో, అంటే దట్ అమౌంట్ ఆఫ్ ఫేత్ అండ్ లవ్ చేశారు అందరూ, కష్టపడి చేశారు కాబట్టి దిస్ మూవీస్ అంతమందికి రీచ్ అయింది అండ్ కనిపిస్తుంది స్క్రీన్ మీద. ప్రేమ కనిపిస్తుంది, ప్రేమ కనిపిస్తేనే పీపుల్ కనెక్ట్ అవుతారు అనుకుంటారు. అండ్ సో మెనీ పీపుల్ బిహైండ్ ద సీన్ థ్యాంక్ చేయలేమన్నమాట. ఇప్పుడు లైక్ ఇప్పుడు మా సౌండ్ డిజైనర్ రఘు ఉంటాడు, డిటిఎస్ మిక్సింగ్లో తపస్ ఉంటాడు, విఎఫ్ఎక్స్ వాళ్ళు ఎంతమంది, అంటే ఈ సినిమాలో పెద్ద విఎఫ్ఎక్స్ కనిపించండి, కనిపించని విఎఫ్ఎక్స్ చాలా ఉంటాయి. లైక్ విచ్ యూ డోంట్ సీ, సో మెనీ విఎఫ్ఎక్స్ టీమ్ వాళ్ళు ఉంటారు, ఆర్ట్ వాళ్ళు ఎంతమంది ఉంటారు, కాస్ట్యూమ్ వాళ్ళు ఎంతమంది ఉంటారు, మా అసిస్టెంట్ డైరెక్టర్స్, సో మెనీ పీపుల్ బిహైండ్ ద సీన్స్, కీర్తి మేకప్ వాళ్ళు, దుల్కర్ మేకప్ వాళ్ళు, సో మెనీ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ హూ వర్క్ టు మేక్ లైక్ ఈచ్ షార్ట్ పాసిబుల్. అండ్ మేబీ ఈ ఆపర్చునిటీ అనేది దొరుకుతుంది అందరినీ అందరి గురించి చెప్పడానికి. సో మెనీ పీపుల్ హూ హెల్ప్ రీసెర్చ్ టైంలో ఫోటో గురించి, ఫోటోలు ఇచ్చి ఆర్ జస్ట్ యునో సజెషన్స్ ఇచ్చి ఆర్ చిన్న ఇన్సిడెంట్స్ చెప్పి ఫ్రమ్ ద బిగినింగ్ ఎంతమంది పాజిటివ్గా సపోర్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్ని. దే వాజ్ ఆల్వేస్ ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్స్లో దే వాజ్ నో డౌట్స్ ఉండేవేమో కొంతమందికి, బట్ దే వాజ్ నెవర్ ఎనీ నెగిటివిటీ. అంటే చేయండి, బాగా చేయండి, లైక్ రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, మోహన్ బాబు గారు కానీ, లైక్ దుల్కర్, సమాంత, విజయ్, ఎవ్రీబడి దే జస్ట్ లెంట్ దేర్ ఎనర్జీ టు దిస్ ప్రాజెక్ట్ అండ్ దట్ ఎనర్జీ ఈజ్ వాట్ ఈజ్ ట్రాన్స్లేటింగ్ టు ద సక్సెస్. అండ్ అంటే ద సేమ్ థింగ్, అంటే జస్ట్ ఎక్స్పీరియన్స్ ద మ్యాజిక్ ఆన్ ద బిగ్ స్క్రీన్ అంటే బిఫోర్ ఇట్ గోస్ ఆఫ్, బికాస్ దట్స్ ఆ పెద్ద స్క్రీన్ మీద సంథింగ్స్ హ్యాపెనింగ్ అండి. జనాలు వెళ్ళి థియేటర్లో కూర్చొని చూస్తున్నారు అండ్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. నాకు కూడా తెలియదు ఏమవుతుంది, ఏం చేసామంటే నాకు కూడా తెలియదు, బేసిక్లీ ఏం చేసాం మాకు తెలియదు. సో బిఫోర్ ఇట్ లీవ్స్ ఐ హోప్ యూ గెట్ అ ఛాన్స్ టు సీ ఇట్ అగైన్. థ్యాంక్స్.